మెతుకు మెతుకు కూడబెట్టి ముద్ద పోగేస్తే దొంగ కూడంటున్నారు నా, నేను ఎట్టా బతికేది? కన్నీటి బొట్టు బొట్టు దాపెట్టి ఏడుపు పోగేస్తే నా ఏడుపు చల్లదంటున్నారనా, నేను ఎట్టా చచ్చేది? నా చెమట చుక్క మారదా? నే కరిగించిన నా కండని నేను ఖర్చు పెట్టుకోకూడదా? కష్టం రద్దయిందంటే ఫోన్లే అనుకుంది, కానీ కష్టం విలువే రద్దయిందంటే కడుపులో దేవుతుందన్న. అడిగితే రేపు బాగుంటుంది అంటున్నారు. అయితే అన్న, ఆ బాగుండే రేపట్లో నేను ఉండొద్దా? అది ఏమాత్రం బాగుందో నేను చూడొద్దా? ఆ నా రేపటిదాకా నేను బతకొద్దా? సరే అన్న, దేశం కోసం అయితే నేను చస్తా, రేపన్నది బాగుండేందుకు నా వంతు చావు నేను ఇస్తా. నేటి ఆశలు ఆకళ్ళు పంచుకు పుట్టే రేపటి పాపల కోసం నా ప్రాణం తీసిస్తా, నా చావు రాసిస్తా, నా ఊపిరి కోసిస్తా. నేనే కాదన్నా, 10% పంది కుక్కులు పట్టుబడతాయని 90% బతుకులు గాలాలవుతున్నాయి. 10% పంది కుక్కులు పట్టుబడతాయని 90% బతుకులు గాలాలవుతున్నాయి. పట్టుబడలేదా? ఈ గాలాలే తిరగబడి అగ్ని గోళాలవుతాయి. పోయిన ప్రాణాలన్నీ మంటల దేహాలు అంటించుకొని మళ్ళీ పుడతాయి. గుర్తుంచుకోనా, నేనెవరో చెప్తున్నా, నువ్వు మాట మీద నిలబడితే రేపు నువ్వు ఎగరేసే జెండాని, నువ్వు మాట మీద నిలబడితే రేపు నువ్వు ఎగరేసే జెండాని, మాట తప్పితే నిన్ను కడిగేందుకు రగిలే చంద్ర నిప్పుల గుండాన్ని. భారతీయులు అండి, మేము భారతీయులం. భారీ డైలాగులు కొట్టడానికేనే బార్ల షాపు కూర్చోడానికి బాగా అలవాటు పడ్డోళ్ళం. బారాలు ఎత్తుకోమంటే ఎలా ఎత్తుకుంటాం? వీలైతే దించేసుకుంటాం, లేదంటే వదిలించేసుకుంటాం.